విశాఖ పెందుర్తిలో శ్రీరాంపురంకు చెందిన సుమారు 100 మంది వైసీపీ పార్టీలో చేరిక. పెందుర్తి శాసనసభ్యుడు అదిప్రాజ్ కండువాలు కప్పి యువతకు మహిళలకు ఆహ్వానం. రాంపురం గ్రామ సర్పంచ్గా వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున పెందుర్తి శాసనసభ్యుడు భార్య శిరీషాను ప్రకటించిన అదిప్రాజ్. 2006లో సర్పంచ్గా నన్ను ఏకగ్రీవంగా తీర్మానం చేసి నా రాజకీయ భవిష్యత్తుకు బాటలు వేసింది రాంపురం గ్రామం అని కొనియాడారు. కరోనా సమయంలో 2 సార్లు గ్రామ ప్రజలకు నిత్యావసర సరుకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇచ్చానని తెలిపారు. పార్టీలతో సంబంధం లేకుండా అందరికీ సమానంగా సేవలు అందిస్తున్నామని ప్రకటన. తన భార్య శిరీషాను సర్పంచ్గా గెలిపించాలని కోరిన ఎమ్మెల్యే అదిప్రాజ్. పెందుర్తి మండలంలో సుమారు 21,000 ఇళ్ల పట్టాలు ఇచ్చానని ప్రకటన. గ్రామంలో 226 మందికి ఇళ్ల పట్టాలు మంజూరు చేస్తే ప్రతిపక్షం అంటుకొని రాజకీయం చేస్తున్నారని ఎద్దేవా. రాంపురం గ్రామానికి 1 కోటి రూపాయలు వ్యయంతో త్వరలో కళ్యాణ మండపం నిర్మిస్తానని ప్రకటించారు. 24 గంటలు గ్రామంలో ఆసుపత్రి నిర్మించి వైద్యం అందిస్తామని ప్రకటన. రోజు మరి స్థానిక సంస్థల ఎన్నికలు, ముఖ్యంగా పంచాయతీ ఎన్నికలు మొదలైనటువంటి తరుణంలో వాళ్ళ మొదటి నుంచి కూడా ఈ 2వ దఫ నామినేషన్లు ఏదైతే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ సర్పంచ్ ఎన్నికలు ముఖ్యమా, లేదంటే స్థానిక సంస్థల ఎన్నికలు ముఖ్యమా, ప్రజారోగ్యం ముఖ్యమా అనేటువంటి ఆలోచనతో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా వ్యాక్సినేషన్లు వేయాల్సినటువంటి అవసరం ఉంది. కోవిడ్ అన్నటువంటిది విపరీతంగా ఉంది కాబట్టి వ్యాక్సిన్స్ వేసిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలి అని చెప్పి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజారోగ్యం దృష్ట్యా ఒక నిర్ణయాన్ని తీసుకున్న తర్వాత మరి ఇవాళ ఎవరైతే ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏ విధంగా అయితే ఒక పార్టీకి తొత్తుగా ఒక టీడీపీ పార్టీ సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి కార్యకర్త ఏ విధంగా అయితే ప్రవర్తిస్తారో ఆ విధంగా ప్రవర్తిస్తూ వ్యాక్సినేషన్లు అన్నీ కూడా ఇప్పుడు కాదు, ముందు ఎలక్షన్లు నిర్వహించాలి అని చెప్పి కోర్టుల వరకు కూడా వెళ్ళి వాళ్ళ ఎన్నికలు పెట్టడం జరిగింది. టీడీపీ పార్టీకి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు కానీ ఇతర నాయకులందరూ కూడా మాట్లాడుతూ ఎన్నిక స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తుంటే వైసీపీ పార్టీ క్యాడర్ అంతా కూడా భయపడి పారిపోతున్నారు అని చెప్పి మాట్లాడినటువంటి మాటలు కూడా మనం విన్నాం. వాళ్ళ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు దేనికి భయపడాలి? మీలాగా 2014 ఎన్నికల్లో 600 పైచిలకు హామీలు ఇచ్చి ఆ హామీలన్నింటినీ కూడా నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసినటువంటి పార్టీ కాదు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏదైతే హామీలు ఇచ్చారో నవరత్నాల ద్వారా ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్లో ఎన్నికల్లో గెలిచిన తర్వాత కేవలం 20 నెలల్లోనే 90% పైచిలకు హామీలన్నీ కూడా నెరవేర్చినటువంటి పార్టీ ఇవాళ ప్రభుత్వం, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఎప్పుడు కూడా భయపడాల్సినటువంటి పరిస్థితి అయితే మాకు లేదు. ఈరోజు మీరు నిమిషానికి ఒక మాట మాట్లాడుతుంటారు, ఆ రోజేమో ఎప్పుడైతే మొదటి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 2020లో అవాళ 10 కేసులు కూడా పట్టుమని లేనటువంటి తరుణంలో మీరు కరోనా నేపథ్యంలో ఎన్నికలను వాయిదా వేస్తున్నామని చెప్పారు. ఆ రోజు నిజంగా భయపడేటువంటి వాళ్ళం అయితే కోర్టులకు వెళ్ళి ఎన్నికలు పెట్టమని చెప్పి ఆ రోజే పెట్టమని కోర్టుకు వెళ్ళేటువంటి కార్యక్రమం మేము చెయ్యం. ఈరోజు ఉన్నవి లేనివి మాట్లాడుతూ వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇన్ని సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఇళ్ల పట్టాలు ప్రతి ఇంటికి రేషన్ అందేటువంటి విధంగా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంటే దాన్ని ఓర్వలేక దాన్ని ఏదో విధంగా డైవర్ట్ చేయడానికి ఆలయాల మీద దాడులు చేస్తారు, డ్రామాలు ఆడుతారు, అనేకమైనటువంటి అక్రమాలకు పాల్పడుతూ ఇవాళ పేదవాళ్ళకి ఇచ్చేటువంటి ఇళ్ల పట్టాలు ఇవాళ ఈ రాంపురం గ్రామంలో 226 మందిని మనం పక్కన పెడితే ఇవాళ విశాఖపట్నం జిల్లాలో ఏదైతే నగర పరిధిలో సుమారుగా 100,000 మందికి
విశాఖపట్నం నగర పరిధిలో లక్ష మందికి రావాల్సినటువంటి ఇళ్ల పట్టాలు ఎవరి మూలంగా ఆగిపోయాయి? వాళ్ళు మీరు వేసినటువంటి కోర్టుల్లో కేసు లేయడం వల్ల కాదా అని చెప్పి అడుగుతున్నాం. వాళ్ళు చేస్తున్నటువంటి ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని కూడా ఏ విధంగా అడ్డుకోవాలి? చేస్తున్నటువంటి ఏదైనా మంచి కార్యక్రమం, అభివృద్ధి కార్యక్రమం చేస్తుంటే దాన్ని ఏ విధంగా అడ్డుకోవాలి? ఇదే ఆలోచన తప్పించి వాళ్ళు ప్రభుత్వానికి సహకరించాలని కానీ, లేదంటే ప్రజలకు మేలు జరుగుతున్నప్పుడు అది మనందరం సహకరించాలనేటువంటి ఆలోచన లేకుండా, వాళ్ళు మేము ఇందాకలు కూడా మాట్లాడుతూ చెప్పాం, అదే రకంగా మేము వెళ్తే గతంలో ఎంతమంది పేదవాళ్ళు రోడ్డు మీద పడేటువంటి వారు. ఆ రోజు మేము అటువంటి కార్యక్రమాలు చేయలేదే. అది ఏదైనప్పటికీ చిన్న తప్పిదాలు ఉన్నా పేదవాడికి న్యాయం జరుగుతుంది అనే దాని మీద మేము ఆ రోజు అందరం కూడా మాట్లాడుకుంటూ ఉన్నాం. కానీ ఈరోజు చూస్తుంటే ప్రతి అడుగు అడుగునా కూడా అడ్డుకోవడం, పేదలకు ఇచ్చేటువంటి ఇళ్ల పట్టాలను అడ్డుకుంటారు, విశాఖపట్నానికి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వస్తుందంటే అడ్డుకుంటారు. వాళ్ళు ప్రతిదీ కూడా అడ్డుకునేటువంటి కార్యక్రమం వాళ్ళు. మరి ముఖ్యంగా ఇవన్నీ కూడా చూసినటువంటి ప్రజలు విసుగెక్కిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు అన్నింటినీ కూడా వాళ్ళందరూ కూడా ఆస్వాదిస్తూ ఆకర్షితులై వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో ఇవాళ మా రాంపురం గ్రామంలో సుమారుగా 150 మంది వాళ్ళ టీడీపీ పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని వాళ్ళు జాయిన్ అవ్వడం జరిగింది. మరి ఈ గ్రామం రాజకీయం వరకు వచ్చేసరికి మరి చాలామంది చాలా విధాలుగా మాట్లాడినప్పటికీ కూడా ఈ గ్రామంలో మేమేంటో, మా కుటుంబం ఏంటో, ఏ విధంగా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేశామో, ఈ గ్రామానికి ఎప్పుడూ కూడా ఏదో రకంగా సేవ చేయాలనేటువంటి ఏకైక ఆలోచన తప్పించి ఈరోజు ఈ గ్రామం మీద పడి బ్రతకాలనో, ఇక్కడ ఉన్నటువంటి వనరుల ద్వారా ఏదో లబ్ధి పొందాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులు కాదు. వాళ్ళు అన్ని రకాలుగా కూడా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేశాం. మేము చెప్పగలుగుతున్నాం, మేము రాజకీయాల్లోకి రాకముందే మరి రాముల వారి గుడి కట్టించాం ఈ గ్రామంలో, మరి బంగారమ్మ తల్లి గుడి కట్టించాం, ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏ అవసరాలు ఉన్నా అన్నీ కూడా చూసుకుంటున్నాం. వాళ్ళ బాపూజీ కాలనీ వచ్చినప్పుడు కూడా మేము ఎంత సర్వీస్ చేసామో అందరికీ కూడా తెలుసు. ఈరోజు ఎమ్మెల్యేగా అవకాశం వచ్చింది, ఇక్కడ ఒక మంచి శివపార్వతుల్ని ఈ ప్రాంతంలో నిలబెట్టినటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా ఈ గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనేటువంటిదే కానీ ఈ గ్రామాన్ని దోచుకోవాలనో వేరే విధాన ఆలోచన అయితే మాకు లేదనటువంటి ప్రజలందరికీ కూడా తెలుసు. ఆ దాని మీదే ఈరోజు అందరూ కూడా పెద్ద ఎత్తున పార్టీలో జాయిన్ అయ్యారు. నిజంగా ఈరోజు పార్టీలోకి కండువాలు కప్పుకొని నన్ను ఆశీర్వదించడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా ఆనందంగా హృదయపూర్వకంగా ప్రతి ఒక్కరికి కూడా మరి మహిళలకు కానీ యువకులకు కానీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెందుర్తి నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో అన్ని స్థానిక సంస్థలు సర్పంచ్లు కానివ్వండి, ఎంపీటీసీలు కానివ్వండి, జడ్పీటీసీలు కానివ్వండి గెలిపించుకుంటామని చెప్పి వాళ్ళు గర్వంగా చెప్పగలుగుతున్నారు. థ్యాంక్ యూ.